మాజీ మంత్రి సీనియర్ కాంగ్రెస్ నేత జలగం ప్రసాదరావు పాలిటిక్స్ లోకి రీఎంట్రీ ఇస్తున్నారా? ఖమ్మం జిల్లా రాజకీయాలను ఆయన మలుపు తిప్పుతారా? జలగం ఎంట్రీని వ్యతిరేకిస్తున్న వారు ఉన్నారా? అసలు జలగం ప్రసాదరావు చేరిక కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూరుస్తుందా లేక వర్గపోరు మరింత పెంచుతుందా? టీఆర్ఎస్ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు సోదరుడు జలగం ప్రసాదరావు చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సత్తుపల్లి కేంద్రంగా 2 దశాబ్దాల క్రితం ఆయన పాలిటిక్స్ లో యాక్టివ్ రోల్ పోషించారు. ఓ దశలో జిల్లా కాంగ్రెస్ రాజకీయాలు ఆయన చుట్టూ తిరిగాయి. అయితే క్రమంగా రాజకీయాలకు దూరమైన ఆయన ఇప్పుడు మళ్లీ ఎంట్రీ ఇస్తారనే వాదనలు పెరుగుతున్నాయి. ఉమ్మడి ఏపీకి గతంలో సీఎంగా పనిచేసిన జలగం వెంగళరావు అడుగుజాడల్లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆయన కొడుకు ప్రసాదరావు రీఎంట్రీ ఇస్తే జిల్లా రాజకీయాలను ఏ మేరకు ప్రభావితం చేస్తుందనే చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. ప్రస్తుత మంత్రి తుమ్మలపై సత్తుపల్లి నియోజకవర్గంలో గతంలో గెలిచి మంత్రిగా కూడా పనిచేసిన జలగం ప్రసాదరావు నాటి అనూహ్య పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ఆ తర్వాత ఆయన రాజకీయాల వైపు కన్నెత్తి చూడలేదు. ప్రతి ఎన్నికల సమయంలో జలగం ప్రసాదరావు రాజకీయ ప్రవేశం చర్చ నడుస్తూ ఉంటుంది. కానీ ఆయన రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే ఇప్పుడు ఎన్నాళ్ళలో వేచిన ఉదయం అన్నట్టుగా జలగం ప్రసాదరావు తిరిగి పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లు ఖమ్మం రాజకీయాల్లో చర్చ నడుస్తోంది. మైనార్టీ వర్గానికి చెందిన మాజీ కాంగ్రెస్ నేత సహకారంతో ఆయన రాహుల్ గాంధీని ఢిల్లీలో 2 సార్లు కలిశారని ప్రచారం సాగుతోంది. ఇదే లక్ష్యంతో తన వర్గీయులతో ప్రజలతో నిత్యం సమావేశమవుతున్నారని తెలుస్తోంది. సత్తుపల్లి అశ్వారావుపేట నియోజకవర్గాల్లో పర్యటిస్తూ తాను త్వరలో కాంగ్రెస్ పార్టీ తరఫున క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నానంటూ జిల్లాలోని తన వర్గీయులందరికీ సంకేతాలు ఇస్తున్నారట. దాంతోపాటు గత కొద్ది రోజులుగా ఇఫ్తార్ విందులు కూడా హాజరయ్యారట. ఇవన్నీ జలగం ప్రసాదరావు రాజకీయ పునరాగమనంపై జిల్లా వర్గాల్లో పెద్ద ఎత్తున ఊహాగానాలు నడుస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కుంతియా ఢిల్లీలోని పలువురు నేతలతో సంప్రదింపులు జరిపినట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రానున్న ఎన్నికల్లో ఖమ్మం లేదా పాలేరు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా లేదా ఖమ్మం ఎంపీ బరిలోకి దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ తనకు అవకాశం ఇవ్వకుంటే తన తనయుడికి అవకాశం ఇవ్వాల్సిందిగా ఆయన కాంగ్రెస్ అగ్రనేతల వద్ద ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. అయితే జలగం రీఎంట్రీ అంత తేలిక కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆయన్ని వ్యతిరేకిస్తున్న వారు పాత వివాదాలని తెరపైకి తెస్తున్నారట. జలగం రీఎంట్రీ పార్టీకే తలనొప్పిగా మారుతుందని చెప్తున్నారట. జిల్లాకు చెందిన 2 సీనియర్ నేతలు ఆయన ప్రయత్నాలకు గండి కొట్టేందుకు పావులు కదుపుతున్నట్లు వాదనలున్నాయి. జిల్లాకు చెందిన సీనియర్ నేత గతంలో జరిగిన ఎన్నికల్లో తన ఓటమికి జలగం ప్రసాదరావు కారణమయ్యారనే అంశాన్ని హైలైట్ చేస్తున్నారట. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తిని తిరిగి ఎలా చేర్చుకుంటారని ప్రశ్నిస్తున్నారట. దీంతో జలగం ప్రసాదరావు రీఎంట్రీపై సస్పెన్స్ నెలకొంది.